తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ తేదీని వాయిదా వేసిన ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపును అంటూ ఎన్నికల కమిషన్ వినతులు అందజేసిన రాజకీయ పార్టీలు ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎంపీపీలు ఎట్టు చైర్మన్ల ఎన్నికకు 40 రోజులు పైగా సమయం పడుతుంది. ఆ సమయంలో ఒక పార్టీ నుండి గెలిచిన అభ్యర్థులు మరో పార్టీ కొనుగోలు చేసే ప్రమాదం ఉందంటూ ఫిర్యాదు చేసిన విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపును వాయిదా వేసిన ఎన్నికల కమిషన్ కౌంటింగ్ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించిన ఎన్నికల కమిషన్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ తేదీని వాయిదా వేసిన ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపును ఎన్నికల కమిషన్ వెనుకలు అందజేసిన రాజకీయ పార్టీలు ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎంపీపీలు ఎట్టు చైర్మన్ల ఎన్నికకు 40 రోజులు పైగా సమయం పడుతుంది. ఆ సమయంలో ఒక పార్టీ నుండి గెలిచిన అభ్యర్థులు మరో పార్టీ కొనుగోలు చేసే ప్రమాదం ఉందంటూ ఫిర్యాదు చేసిన విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపును వాయిదా వేసిన ఎన్నికల కమిషన్ కౌంటింగ్ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించిన ఎన్నికల కమిషన్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ తేదీని వాయిదా వేసిన ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపును ఎన్నికల కమిషన్ వినతులు అందజేసిన రాజకీయ పార్టీ ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎంపీపీలు ఎట్టు చైర్మన్ల ఎన్నికకు 40 రోజులు పైగా సమయం పడుతుంది. ఆ సమయంలో ఒక పార్టీ నుండి గెలిచిన అభ్యర్థులు మరో పార్టీ కొనుగోలు చేసే ప్రమాదం ఉందంటూ ఫిర్యాదు చేసిన విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపును వాయిదా వేసిన ఎన్నికల కమిషన్